అధికారంలోకి వచ్చిన 6 మాసాల లోపే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతా ఉంది ఎన్నో అరాచకాలు ఈ రాష్ట్రంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది లేదు ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ అరాచకానికి తోడు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూడా మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు నాకు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ దిగజారినటువంటి పరిస్థితులు నేను ఇంతవరకు చూడలా అరాచకాలు కళ్ళ ముందు జరుగుతున్నా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇంకా పైగా అరాచకాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతుల్ని గురి చేస్తున్నటువంటి స్థాయికి పోలీస్ వ్యవస్థ దిగజారటం మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం నేను ఒక్కటి కోరుతున్నాను డీజీపీ గారితో ఎప్పుడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే మాకు అన్యాయం జరిగింది అని ఫస్ట్ పోలీస్ స్టేషన్కే అన్యాయం జరిగినటువంటి వాడు వస్తాడు కనుక న్యాయం జరగకపోతే మనసులో ఒక రకమైనటువంటి కక్ష పెంచుకునేటువంటి అవకాశం ఉంది ఈ కక్షలు కార్పణ్యాలు పెరగడానికి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక కారణం అవబోతుంది అనేటువంటిది కూడా నేను పోలీస్ వ్యవస్థకి ఒక అడ్వైస్ చేయబోతున్నాను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఫ్యాక్షనిజానికి అంకురార్పణ వచ్చిన క్షణం నుంచి మరి చేస్తున్నాడు అది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డికి అధికారం శాశ్వతం కాదు పోలీస్ వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు మరి పోలీస్ వ్యవస్థ కూడా మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా చెబుతూ మరి నిన్న ఏదైతే గన్నవరంలో తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగినటువంటి అరాచకాన్ని తీవ్రంగా మరి ఖండిస్తున్నాను మరి ఇటువంటి జరగకుండా ఇక ముందు ముందు మరి డీజీపీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మరి తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి నిన్న సాయంత్రం నుంచి మరి పోలీసులు తీసుకుని వెళ్ళి కనపడతలేదు ఆయనకి ఏమి జరిగినా కూడా ఈ రాష్ట్రంలో డీజీపీనే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాను మరి ఆయన పులివెందుల్లో చేసినటువంటి ఫ్యాక్షనిజం రాష్ట్రం మొత్తాన్ని చేసి భయభ్రాంతులను చేసి ప్రతిపక్షం లేకుండా నేను ఒక్కడనే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో పరిపాలన నడుస్తుంది ఒక్కటి గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి నువ్వు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెప్పావు మరి మాట తప్పను మడమ తిప్పనని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది 23వ తారీఖు మధ్యాహ్నం 2:30కి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాను చాలామంది వస్తున్నారు నాతో పాటు ఇంకా చాలామంది వస్తున్నారు దగ్గర దగ్గరగా ఆ రోజున 1-2 వేల మంది దాకా ఉంటారని నాతో పాటు వస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా వస్తున్నారు ఇంక ఈ 2 రోజుల్లో కూడా ఇంకా చాలామంది వస్తున్నారు వచ్చేవాళ్ళు ఉన్నారు వివిధ పార్టీల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆ రోజున ఆయన సమక్షంలో పార్టీలో చేరతారు